అలా ఎన్నికలు వచ్చినాయి, ఎన్నికలు ఎందుకు వచ్చినాయో మీరు ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. వచ్చిన ఎన్నికల్లో కూడా కేసీఆర్ గారు నాకు అవకాశం ఇచ్చి ఇలా మీ ఆశీర్వాదం కోసం నన్ను పంపించడం జరిగింది. మాది ఇక్కడనే వినోక మండలం హిమ్మత్ నగర్ గ్రామం హుజురాబాద్ గడ్డ మీద పుట్టిన మీ బిడ్డకు, మీ పేదింటి బిడ్డకు, బడుగు బలహీన వర్గాల సమాజం కోసం, దళిత హక్కుల కోసం, పేద వర్గాల కోసం పనిచేసిన ఉద్దేశంతోనే ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇవాళ నాకు అవకాశం ఇచ్చి మీ ఆశీర్వాదం కోసం పంపించుడు. ఒక అవకాశం నాకు ఇవ్వండి, మీకు అందుబాటులో ఉండి నేను మీకు సేవ చేసుకుంటా. హైదరాబాద్ లో నాకు ఆస్తులు లేవు, అంతస్తులు లేవు, నాకు వ్యాపారాలు లేవు, నేను ఇక్కడనే ఉండి మీకు సేవ చేసుకుంటా. ఈటల రాజేందర్ గారిని గెలిపిస్తే 10,000 రూపాయల టాటా సుమా తీసుకొని హోటల్ ఖర్చులు పెట్టుకొని హైదరాబాద్ పోవాల్సి ఉంటది. నన్ను గెలిపిస్తే మీకు అందుబాటులోనే ఉంటా, 20 రూపాయల ఆటో కిరాయితోని మీరు వచ్చి నన్ను కలిసినా కలవచ్చు, కలిసినా మీ సమస్యలు పరిష్కరిస్తా. లేదంటే మీరు ఫోన్ చేసినా కూడా తమ్మి మా గ్రామాల్లో ఈ సమస్య ఉంది, మాకు ఇబ్బంది ఉందని చెప్పి మీరు ఫోన్ చేసినా కూడా మీ సమస్యను నేను పరిష్కరిస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. 2001 నుంచి తెలంగాణ ఉద్యమంలో నేను పనిచేసిన, కేసీఆర్ గారు వెంట నడిచిన, హైదరాబాద్ లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుకుంటూ ఉద్యమ పోరాటాలు చేసిన, 130 కేసులైనాయి, చెర్లపల్లి జైలుకు, చెంచరుగూడ జైలుకు వెళ్ళినా కూడా భయపడకుండా తెలంగాణ కోసం పనిచేసిన, తెలంగాణ ఉద్యమంలో అయితే ఎట్లయితే కమిట్మెంట్ తో పనిచేసినో మన హుజురాబాద్ నియోజకవర్గాన్ని కూడా అన్ని రకాలుగా అభివృద్ధి చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటామని చెప్పి సందర్భంగా మీకు వివరిస్తూ మీకు తెలియజేస్తా ఉన్నా. ఇటల రాజేందర్ గారికి మనం 6 సార్లు ఓట్లేసి గెలిపించినాం, కేసీఆర్ గారు టికెట్ ఇచ్చి పంపిస్తే 6 సార్లు గెలిపిస్తే కేసీఆర్ గారు 2 సార్లు మంత్రి పదవి ఇచ్చిండు. హుజురాబాద్ నియోజకవర్గానికి ఇక్కడ చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు, ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇల్లు కట్టి తమ్మి అని చెప్పి 5 సంవత్సరాల క్రితం 4,000 ఇల్లు మంజూరు చేసి ఇస్తే ఒక్క ఇల్లన్న మన మణిపిల్ల కట్టించిండక్క. ఏ పేదవాళ్ళకని ఇచ్చిండా, బీసీలకు ఇచ్చిండా, ఎస్సీలకు ఇచ్చిండా, ఏ పేదవాళ్ళకు కూడా హుజురాబాద్ నియోజకవర్గంలో ఏ ఒక్క గ్రామంలో పేదవాళ్లకు ఇల్లు కట్టేయలేదు. అంటే పేద ప్రజల మీద ఈటల రాజేందర్ గారికి ప్రేమ లేదనే విషయం మనకు అర్థమైపోయింది. ఇంకా 2.5 ఏళ్ళు అవకాశం ఉన్నది కాబట్టి ఆ బాధ్యత నా మీద పెట్టండి. ఇల్లు లేని 10 పేదవాళ్లకు, సొంత స్థలం ఉన్న వాళ్లకు 5 లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మీకు చేపించే బాధ్యత మీ తమ్ముడు గెల్లు శ్రీని తీసుకుంటాడని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. తనతోని మంత్రిగా పనిచేసిన మన హరీష్ అన్న సిద్దిపేటలో 4,000 ఇల్లు కట్టి పట్టు బట్టలు పెట్టి పసుపు కుంకుమ చేతులు పెట్టి సిద్దిపేటలో ప్రతి గ్రామంలో ఇల్లు లేని పేదవాళ్ళకి ఇళ్లకు పంపించిండు. చాలా మంది ఈ రాష్ట్రంలోని మంత్రులు నిజామాబాద్ లో పోచారం శ్రీనివాసరెడ్డి గారు, మామనగర్ జిల్లాలో మన బీసీ బిడ్డ శ్రీనివాస్ గౌడ్ గారు 4,000 ఇల్లు కట్టి పట్టు బట్టలు పెట్టి ఇళ్లకు పంపిస్తే మనం ఓట్లేసిన పాపానికి కర్మానికి ఈటల రాజేందర్ గారు మాత్రం ఒక్క ఇల్లు కూడా కట్టియలేదంటే పేద ప్రజల మీద ఈటల రాజేందర్ గారికి ప్రేమ లేదన్న విషయాన్ని మనం ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. మన ప్రభుత్వం ఇవాళ విద్యార్థుల భవిష్యత్తును అందించాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు యువకులు పాల్గొన్నారు, వాళ్ళకి మంచి భవిష్యత్తును అందించాలని మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 130,000 ప్రభుత్వ ఉద్యోగాలు మన ముఖ్యమంత్రి గారు భర్తీ చేశారు. మన చదువుకున్న మన బిడ్డలు విద్యార్థులు కానిస్టేబుల్ గా, ఎస్ఐలు గా, బీఆర్ఓలు గా, బీఆర్ఏలు గా, పంచాయత్ సెక్రటరీలు గా, వ్యవసాయ శాఖ అధికారులుగా, వెటర్నరీ డాక్టర్లుగా, హాస్పిటల్ డాక్టర్లుగా, నర్సులుగా, ల్యాబ్ టెక్నీషియన్ గా, అనేకమైన రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని ఉద్యోగాలన్నింటినీ మన ముఖ్యమంత్రి గారు భర్తీ చేశారు. రాబోయే రోజుల్లో కూడా 50,000 నుంచి 70,000 ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగులను తగ్గిస్తా అని చెప్పి మన ముఖ్యమంత్రి గారు నిర్ణయించుకున్నారు. ఇవాళ ఉద్యోగాలు భర్తీ చేసే బాధ్యత టిఆర్ఎస్ పార్టీ మీద ఎంత ఉన్నదో ఇవాళ ఢిల్లీలో ఉన్న బీజేపీ పార్టీ, ఈటల రాజేందర్ గారు పోటీ చేస్తా ఉన్న బీజేపీ పార్టీ మీద కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు భర్తీ చేసే బాధ్యత వాళ్ళ మీద ఉన్నదనే విషయాన్ని మన మడిపల్లి గ్రామ అక్క చెల్లెలు, మా విద్యార్థులు, యువకులు ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. బీజేపీ నాయకులు ఉద్యోగాలు భర్తీ చేయదలుచుకుంటే మన రైల్వే డిపార్ట్మెంట్ లోపల 100,000 ఉద్యోగాలు ఖాళీగా, ఇవాళ బీజేపీ నాయకులు ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు భర్తీ చేస్తలేదు. ఆర్మీలో భర్తీ చేస్తలేరు, నేవీలో భర్తీ చేస్తలేరు, విమాన రంగంలో భర్తీ చేస్తలేరు, మన పోస్ట్ ఆఫీసులలో భర్తీ చేస్తలేరు. వాళ్ళు ఇంకా ఉద్యోగాలు భర్తీ చేయదలుచుకుంటే మన బ్యాంకులలో కూడా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఉద్యోగాలు భర్తీ అయిన నాయన అంటే ఈ దేశంలో 22 జాతీయ బ్యాంకులు ఉంటే 12 బ్యాంకులని వాళ్ళు తీసేసారు. మన గతంలో మనకు ఆంధ్ర బ్యాంక్ ఉండే, ఇప్పుడు కనిపిస్తుంది అక్క, ఆంధ్ర బ్యాంకు తీసేసారు, స్టేట్ బ్యాంక్ హైదరాబాద్ తీసేసారు, ఇలాంటి 12 బ్యాంకులను తీసేసారు. ఇక మిగిలిన బ్యాంకులో కూడా 6 బ్యాంకులను ప్రైవేట్ పరం చేస్తే
మిగిలిన బ్యాంకులతో మన చదువుకున్న మన విద్యార్థులకు మన చెల్లెలకు మన తమ్ముళ్లకు ఎట్లా ఉద్యోగాలు వస్తాయో ఆలోచన చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. మన పిల్లలు బ్యాంకు మేనేజర్లు కావద్దా, బ్యాంకులలో క్యాషియర్లు కావద్దా, ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. ఇంకా ఉద్యోగాలు భర్తీ చేయదలుచుకుంటే బీజేపీ నాయకులు మన ఇళ్లలో మనం వంట చేసుకుంటాం, భారత్ గ్యాస్ ఉంటది, ఇండియన్ గ్యాస్ ఉంటది, హెచ్పి గ్యాస్ ఉంటది, ఇలాంటి గ్యాస్ ఇండియా కార్పొరేషన్లు కూడా వాళ్ళు ఉద్యోగాలు భర్తీ చేయదలుచుకుంటే మండలానికి 30 ఉద్యోగాలు భర్తీ చేసే అవకాశం ఉన్నా కూడా ఇవాళ బీజేపీ నాయకులు ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారంటే మన పిల్లల భవిష్యత్తు మీద ఇవాళ బీజేపీ నాయకులకు ప్రేమ లేదనే విషయం అర్థమైపోయింది. ఈటెల రాజేందర్ గారు పోటీ చేస్తూ ఉన్న బీజేపీ పార్టీకి మన విద్యార్థుల భవిష్యత్తుకు మంచి భవిష్యత్తు అందించాలి, దాని మీద వాళ్ళకు ప్రేమ లేదనే విషయం మనకు అర్థమైపోయింది. కాబట్టి విద్యార్థులకు భవిష్యత్తును అందిస్తున్న టిఆర్ఎస్ పార్టీని మీరు ఆదరించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ నేను ఏ గ్రామానికి వెళ్ళినా కూడా చాలా మంది ప్రజలు వచ్చి చెప్తా ఉన్నారు, బిడ్డ మా ఇంటికి రా, తమ్మి మా ఇంటికి రా, మా అత్త మామకు ఆరోగ్యం బాగలేదు, మంచం మీదే పడున్నారు, వాళ్ళ ఆరోగ్యం బాగలేక హైదరాబాద్ తీసుకెళ్లి వైద్యం చేయించాలంటే 500,000 రూపాయలు ఖర్చు అవుతా ఉంటున్నారు, ఏమైనా సాయం చేయ బిడ్డ అని చెప్తా ఉంటే నాకు బాధేస్తుంది. అందుకే నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడి రాబోయే రోజుల్లో కూడా మన హుజురాబాద్ నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజీ మంజూరు చేస్తా చెప్పి సందర్భంగా మీకు కామిస్తా ఉన్నా. ఒక మెడికల్ కాలేజీ వస్తే 1000 పడకల దవాఖాన వస్తాయి, 80 లక్షల రూపాయల వైద్యమైనా సరే, 10-15 లక్షల రూపాయల వైద్యమైనా సరే ఉచితంగానే మన కళ్ళ ముందు వెళ్లి మన వైద్యం చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. మెడికల్ కాలేజ్ వస్తే మన చదువుకున్న విద్యార్థులకు, నిరుద్యోగులకు ఒక 1500 నుంచి 2000 ఉద్యోగాలు వస్తే అవి కూడా మన వాళ్ళతో భర్తీ చేసే బాధ్యత కూడా నేను తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ నెల 30 తారీఖు జరగబోతున్న ఎన్నికల్లో కూడా మీ పేదింటి బిడ్డనైనా ఉద్యమకారుని తెలంగాణ కోసం లాంటి దెబ్బలు తిని జైలు పాలైన మీ తమ్ముడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు కారు గుర్తు కొట్టేసి గెలిపించాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం.